జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రేగుంట భీమ్రావు గతంలో న్యూ హఫీజ్పేటలో ఉండి సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు. తాగుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల న్యూ హఫీజ్పేటలోని మార్తాండ నగర్లో రెక్కి చేసి ఇంట్లో చొరబడి అల్మారాలో ఉన్న 20 తులాల బంగారం, 15 తులాల వెండి, 50,000 నగదు దోచుకొని పారిపోయాడు. నిందితుని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుని రిమాండ్కు తరలించారు. చురుకుగా పాల్గొన్న అధికారులు డిఐ మహేష్ మరి ఆయన క్రైమ్ టీము, ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఏసీపీ గారి రవికుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 29 సంవత్సరంల ఒక నేరస్తుడు, అతన్ని ఒక హెచ్బి దొంగతనం కేసులో అరెస్ట్ చేసి అతన్ని పొజిషన్లో 20 తులాల గోల్డ్ బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, 50,000 రూపాయల నెట్ క్యాష్ రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోని కనుక వెళ్తే బాపురావు అని గతంలో ఇక్కడ ఆఫీస్ పేట్లో ఉండేవాడు. అతడు ఇంటర్మీడియట్ వరకు చదివి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి చెడు దురలవాట్లకు అలవాటు పడి బాగా ఖర్చులకు వ్యసనాలకు కూడా లోబడి ఎక్కువ గురించి ఈ దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. కొంతకాలము అతడు క్యాబ్ డ్రైవర్గా కూడా పనిచేసినాడు. గతంలో అతడు పనిచేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఆఫీస్ పేట్లో ఉండేవాడు. ఇక్కడిక్కడే తిరుగుతూ ఈ ఏరియా గురించి కూడా పూర్తిగా పరిజ్ఞానం ఉంది అతన్ని. అయితే ఇతని యొక్క మోడస్ ఆపరాండి ఏంటంటే ఎక్కువ కూడా ఎర్లీ మార్నింగ్ ఆ ఏరియాల్లో తిరుగుతూ ఏదైతే ఇల్లు తెరిచి ఉన్నాయో లేకపోతే చిన్న చిన్న దగ్గరికి పెట్టి కనుక ఉంటే చిన్న పనుల గురించి ఆ ఇంటి యజమానులు బయటకు వెళ్ళడం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ తలుపు దగ్గరికి పెట్టి ఉంటే అటువంటి హౌజెస్ను సెలెక్ట్ చేసుకొని మరి ఆ హౌస్లో ఉన్న అంటే వాళ్ళ లోపలికి వెళ్ళగానే ఆ సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న మెటీరియల్ దొంగతనం చేస్తూ అవి అమ్ముకునేవాడు. అయితే గతంలో బెల్లంపల్లిలో కూడా ఇతడు దొంగతనం చేసి మరి అప్పుడు కేసు అక్కడ కేసు నమోదైంది కూడా అనుభవించాడు అతడు. అయితే ఈ మధ్యకాలంలో బెల్లంపల్లికిలో కూడా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఫ్రీక్వెంట్గా హైదరాబాద్కు వచ్చి ఈ ఏరియా గురించి పరిజ్ఞానం ఉన్నది కాబట్టి ఈ ఏరియాలో కూడా వచ్చి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు. అతడు ఈ ఏరియా గురించి పూర్తిగా పరిజ్ఞానం ఉంది కాబట్టి అదే మొన్న 21 రోజు కూడా అతడు ఒక క్యాబ్ నడుపుతూ వచ్చి బెల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చి మరి అర్లీ మార్నింగ్ ఈ మార్తాండ నగర్లో అతను గతంలో ఏరియాలో ఉన్నాడు కాబట్టి అవగాహన ఉన్న ఏరియాలో తిరుగుతూ ఒక తిరుపతి రెడ్డి అనే ఒక క్యాబ్ డ్రైవరు అతను తలుపులు దగ్గర పెట్టుకొని అతను అంటే ఫ్యామిలీ ఆయన ఎర్లీ మార్నింగ్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడు. అతను ఊరికి క్యాబ్ అతని డ్యూటీలో వెళ్ళగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. సో అది అవకాశం చూసుకొని అతను ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, నెట్ క్యాష్ కూడా దొంగిలించాడు. మరి అది మనకు ఉన్న టెక్నాలజీ ద్వారా మనం ఒక నేరస్తుని గుర్తించి అతని వద్ద ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది.